అపునరావృత్తి జ్ఞాననిర్ధూత కల్ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను సాక్షాత్కరించుకోవాలి అనేటటువంటి పట్టుదలతోని ఆత్మయందే బుద్ధిని పెట్టాలి ఆత్మయందే మనస్సుని పెట్టాలి ఆత్మయందే నిష్ఠ కలిగి ఉండాలి ఇక ఆత్మనే ఆశ్రయించి ఉండాలి ఆత్మనే పరమగతి అని అనుకోవాలి ఇట్లా అనుకోవటం వల్ల ఈ రకంగా ఆత్మను గురించి నిరంతరము ఆలోచించటం వల్ల స్మరించటం వల్ల ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది అర్జున తద్వారా ఇక సమస్త పాపాలన్నీ నశించి పునర్జన్మ అనేటటువంటిది ఉండనే ఉండదు అంటూ భగవానుడు మనందరికీ ఆత్మ సాక్షాత్కారమును పొందాలి అనే ఒక పట్టుదల మనలో ఏర్పడాలని ఆత్మ ఆత్మసాక్షాత్కారాన్ని పొందే ఒక ప్రక్రియను భగవానుడు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మను గురించే సంతతము ఆలోచన చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్ఛంత్య పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం

విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృతర నరోం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఆరవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర అజామిలుడు ముగ్గురు యమభటులను చూస్తూ ఉన్నాడు వారు అజామిలుడిని యమలోకానికి తీసుకెళ్లటం కోసం వచ్చారు అయితే కొంచెం దూరంలో తన కొడుకు నారాయణుడు ఆడుకుంటూ ఉన్నాడు అజామిలునికి ఆ యమభటులను చూసేసరికి భయం వేసి మనసంతా అల్లకల్లోలమై దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం దూరంగా ఉన్నటువంటి తన కొడుకుని నారాయణా అని పేరు పెట్టి బిగ్గరగా పిలిచాడు ఆ రకంగా అజామిలుడు ప్లావితేన కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని స్వరేణ ఉచ్చై గొంతెత్తి ఏదో ఒక విధంగా నారాయణ అనేటటువంటి పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాడు ఇక ప్రాణం పోతుంది అజామిలుడి నోటి నుండి మాత్రం నిశమ్య మ్రియమాణస్య ముఖతో హరికీర్తనం నారాయణ నామే వచ్చింది అది వినేసరికి అతన్ని తీసుకొని వెళ్ళటం కోసం విష్ణుదూతలు వచ్చారు అయితే అప్పటికే మహాపాపాత్ముడైనటువంటి ఈ అజామిలుడిని తీసుకువెళ్ళటం కోసమని యమదూతలు వచ్చి ప్రాణాలు లాగుతూ ఉన్నారు వారి పాశములతో విష్ణుదూతలు ఇప్పుడు వచ్చి వారిని అడ్డగిస్తూ ఉన్నారు యమదూతలు ఆ విష్ణుదూతలను అడుగుతూ ఉన్నారు మీరెవ్వరు ఎవరి దూతలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని యమదూతలు విష్ణుదూతలను అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णारक्षतुनो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु पतिहेडवश्लोकमु तद्बुद्धयः तदात्मानः तत तन्निष्ठाः तत्परायणाः गच्छन्त्यपुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण